వారిగా దాన్ని ఎన్నుకొని దాన్ని అంత అద్భుతంగా సృష్టించారు. అందుకే వారికి ఇవాళ అదొక్కటే మనం ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకునే ఘననివ్వండి ఇవాళ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఎందుకంటే వారు చెప్పింది ఏంటంటే మతం మందు పాత్ర, కులం విషనాగు, అసమానత రూపుమాపాలంటే వీటిని మనం పక్కన పెట్టాలి. మనము ఇవాళ చూస్తున్నాము ఎన్నో అసమానతలు ఉన్నాయి భారతదేశంలో, ప్రపంచం మొత్తం మీద కూడా. వాటి మీద వారి రచనలు చేసి తను దళితుడిగా పుట్టి కుల వ్యవస్థని రూపుమాపాలని కంకణం కట్టుకోవడం ఎంత కష్టం ఆ రోజుల్లో మీకు తెలుసు. అయినా కూడా అగనిస్ట్ ఆల్ ఆర్ట్స్ వారు ఎంతో కష్టపడి వాటి రోజున మనం అంతగా స్మరించుకోవడానికి వారు తీసుకున్న పంద, వారు తీసుకున్న మార్గమే మనము ఫాలో అవుతున్నాము. వారికి ఘన నివాళి అర్పించాలంటే అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మనం కూడా ఒక అడుగు వేయాలి. మనం ఎక్కడైతే ఒక దళితుడో ఒక బహుజనుడో ఉన్నాడో వాళ్ళకి మనం చేయూతనిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంక్లూజన్ ప్రాసెస్లో మనం అందరం ఒకటే, మనం మనుషులుగా పుట్టాము. ఇక దీంట్లో అసమానతలు ఏముంటాయి? మనందరం ఒకటే, మనందరం భారతీయతని పెంపొందించుకొని మనందరం ఒకటే, మనందరం అన్ని పనులు చేసుకొని చక్కగా ఈ సమాజంలో ముందడుగు వేస్తే సమాజం సమసమాజంగా అభివృద్ధి చెందుతుంది అసమానతలు లేకుండా అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే. అదే మనం ఆచరిస్తే చాలు వారికి, అదే ఘన నివాళి. అందుకే మనందరం ఇక్కడ ఉన్నాము. కాబట్టి మనం అందరం ఫాలో అవుదాము. మనందరం ఒకటే, మనం ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చాము ఈ కాలేజీలో పనిచేసుకోవడానికి. సో ఎవరి పని వాడు చేసుకొని ఈ కాలేజీ అభివృద్ధిలో పాటుపడితే అదే అంబేద్కర్ ఆశయ సాధన, అదే మనం కోరుకుండేది. ఇవాళ మేడం నేను చక్కగా ఈ అంబేద్కర్ గారి జయంతిని ఇక్కడ జరుపుకోవడానికి ఇంత మంచిగా చూడండి, ఇంత మంచిగా చేసి ఇక్కడ మనందరినీ పిలిచి ఇక్కడ ఒక అంబేద్కర్ గారి ఆశయాలను కాసేపు మాట్లాడుకొని వారి ఆశయ సాధనలో మనం కూడా మళ్ళీ పునరంకితం అవుదాం అని చెప్పడానికే మేడం ఇంత మంచిగా మన ఉమాజ్యోతి మేడం ప్రిన్సిపాల్ గారు ఇది అరేంజ్ చేయడం వారికి నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రోజున అంబేద్కరిజం అనేది ఒక గొప్ప ఇజంగా మిగతా ప్రపంచం మొత్తం మీద కొనియాడబడుతుంది. వాటిని మనము మంచిని తీసుకొని ఎక్కడైనా సరే దాన్ని మనము పెంచడానికి చూస్తే డెఫినెట్గా ఆ సమాజం అక్కడెక్కడే అభివృద్ధి చెందుతుంది. ఎక్కడికక్కడ అభివృద్ధి చెందితే భారతదేశం అంతా అభివృద్ధి చెందుతుంది. అదే అంబేద్కర్ గారి ఆశయము. నాకు అవకాశం ఇచ్చిన మేడం గారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.